హలో గ మీ అందరికి గేమ్ ప్లే వీడియోలోకి స్వాగతం ఈరోజు మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ గేమ్ ని ఆడబోతున్నాం సో అందరు ఎలా ఉన్నారు గాయ్స్ అందరూ బాగున్నారా సో మీకు మీకైతే బాగా తెలిసి ఉంటుంది లాస్ట్ ఎపిసోడ్ లో అయితే మన విలేజర్స్ కోసం ఒక హౌస్ ని అయితే అంటే ఒక ప్లేస్ ని అయితే రెడీ చేశామో చూడడానికి చిన్నగానే ఉంది బట్ విలేజర్స్ కి అంత చాలా అయితే అనుకుంటున్నాడు సో దానికోసమే మనం పొలాబేర్ పక్కనే ఉన్న స్థలంలో అయితే మన విలేజర్స్ కోసం ఒక ప్లేస్ అయితే రెడీ చేశాం సో ఆ ప్లేస్ అయితే పర్లేదు అక్కడ బట్ గాయస్ మనమైతే ఆరుగురిని అయితే తీసుకొచ్చాం బట్ అందులో నుంచి ఇద్దరైతే ఎస్కేప్ అయిపోయారు అంటే ఎలా ఎస్కేప్ అయ్యారో నాకేం అర్థం కావట్లేదు ఐ థింక్ ఎంతమందిని తీసుకొచ్చాను అదే సో కొంచెం నాకే కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఒక్కరు ఇద్దరు మిస్ అయ్యారు గైస్ ఇందాకే చూసాను సో ఇప్పుడు చూస్తే నేను క్లారిటీగా చెప్పేగలను సో ఒక్కసారి పదండి గైస్ అండ్ ఆల్సో గైజ్ నేనైతే ఇంకా విలేజర్ హౌస్ ని అదైతే అదే ఆ విలేజర్ ఫామ్ అయితే కొంచెం కరెక్ట్ గా అయితే డెవలప్ చేశాను సో మీకైతే ఇప్పుడు చూపించేస్తాను అనమాట ఇంకా మనం ఇక్కడ సైడ్ వాల్స్ అయితే పెట్టలేదు ఇంకా కొంచెం టైం అయితే పెడుతుంది నాకైతే అసలు మన ఇంటి లుక్కే ఖరాబ్ అయిపోయింది సో కొంచెం టైం అయితే పడుతుంది గైస్ ఇక్కడ వాల్స్ వేయడానికి అండ్ ఆ ల్యాండ్ మొత్తం పడ్డానికి కొంచెం టైం అయితే పడుతుంది బట్ కట్టడం మాత్రం చాలా పెద్దగా కడదాం సో దానికి మాత్రం టెన్షన్ ఏం పడమాకండి సో ఈ వాల్స్ నాకంటే నాకేంటంటే కొంచెం లుక్ అనేది బాగా కనబడట్లేదు అందుకోసమే సో గైస్ సో చూడండి చూడండి సో అయితే నిజంగా చాలా కష్టపడ్డాను అంటే అంత కష్టపడలేదు ఇలా ఈ ఇల్లు కట్టనంత కష్టపడలేదు అంటే సింపుల్గానే కట్టాను గాయ సో విలేజర్స్ అయితే చూడగలరు లోపల ఐ థింక్ నేను ఆరుగురు తెచ్చాను గాయస్ సో ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఉన్నారా నలుగురు ఉన్నారా ఇద్దరు ఒక్కరో తప్పించుకుందాం అనుకున్నాను కదా సో నుంచి చూడండి గాయస్ అండ్ ఆల్సో ఈ విలేజర్స్ ఫామ్లో అయితే ఒక స్పెషల్ థింగ్ అయితే పెట్టాను అదేంటంటే ఇక్కడ రెడ్ స్టోన్ ల్యాంప్స్ అనేవి పెట్టాను సో ఎందుకు పెట్టానని ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు చెప్తాను చెప్తాను కొంచెం క్రేజీ థింగ్ కోసం అయితే పెట్టాను సో లోపలికి వెళ్ళి చూద్దాం సో చుట్టుపక్కలైతే మొత్తం లైట్స్ అయితే పెట్టాయి అదే టార్చెస్ అయితే పెట్టేస్తాను దాంతో జాంబీస్ అయితే రే సో దాంతో జాంబీస్ అయితే రాకుండా ఉంటాయని సో చెప్తాను రెడ్ స్టోన్ టార్చర్స్ పెట్టాను సో ఈ రెడ్ స్టోన్ టార్చర్స్ అన్నీ కింద నుంచి ఆగండి ఇవన్నీ కనెక్ట్ చేశాను అనమాట రెడ్ స్టోన్తో సో రెడ్ స్టోన్తో కనెక్ట్ చేసి డైరెక్ట్గా ఈ బటన్స్కి అయితే కనెక్ట్ చేశాను దాంతో ఇప్పుడు మనం ఇలా రావంగానే మీకు ఒకసారి ఈ వ్యూలో చూపిస్తాను ఎలా ఉంటుందో సో విలేజర్స్ ఇలా రావంగానే తమ లైట్స్ అంటే ఇలా లైట్స్ అయితే వెలుగుతుంది అండ్ ఇంకా ఇల్లు అనేది ఇంకా చాలా గ్లో అవుతుంది సో ఒక కొంచెం లుక్ కోసం అంటే క్రేజీ లుక్ కోసం అయితే దీన్ని అయితే రెడీ చేశాను సో హోప్ ఇది విలేజర్స్కి నా చెప్తుందని ఆశిస్తున్నాను సో విలేజర్స్ వచ్చినప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా ఇవైతే గ్యారంటీగా వెలుగుతాయి సో కొంచెం విలేజర్స్ తిరుగుతున్నారు మన ఇంట్లో ఉన్నారు అన్నట్టు నాకు ఒక ఫీలింగ్ అక్కడ క్యాజిల్ నుంచి చూసినప్పుడు సోకి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం సో నైట్ టైం గైస్ నైట్ టైం అయితే చాలా బాగా కనబడుతుంది లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి కాబట్టి సో ఇక్కడైతే నా దగ్గర త్రీ బెడ్సే ఉన్నాయి సో ఆ త్రీ బెడ్స్ అయితే ఇక్కడ వేసాను అండ్ ఇక్కడ ఇద్దరే ఉన్నారు టోటల్గా ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి ఎవరు నేను సిక్స్ ని తెచ్చాను ఆ రోజు మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా ఇది మాత్రం ఇది మాత్రమే వేసాం గైస్ సో అప్పుడు నేనైతే సిక్స్ మెంబెర్స్ని తెచ్చాను నాకైతే గుర్తుంది సిక్స్ మెంబర్స్ని తెచ్చాను బట్ ఒక్కడైతే మిస్ అయిపోయాడు సో వాడు ఎలా మిస్ అయ్యాడు అండ్ ఆల్సో మన విలేజెస్ని ఫస్ట్ ఇద్దరు విలేజెస్ అయితే మనం అకౌంట్ ఫామ్ పక్కన అయితే కదా కదా సో ఫ్యాంట ఫ్యాంట సారీ 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 ఏ లెగరా 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 ఓ మై గాడ్ ఓ మై గౌడ్ ఫ్యాంటమ్ కొడుతుంది చాలా రోజుల నుంచి అయితే నేను పడుకోలేదరే లెగరా లెగరా బాబు దేవుడా అరే బాబు కొట్టేస్తుందిరా అరే బాబు దేవుడా గాయస్ నేనైతే చాలా రోజుల నుంచి పడుకోలేదు సో ఈ రోజు మాత్రమే నాతో ఏ రోజు ఈ ఫ్యాంటమ్స్ వచ్చింది దా రా 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 దూరావుగా ఇప్పుడు నా డెల్లోకి దూరం దా 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 ఈ రోజు నుండి వదిలే ప్రసక్తే లేదు రా 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 అద్ది అద్ది రా రా రమ్మంటున్నా ఈ రోజు మామూలుగా ఉండొచ్చు గది ఫ్యాంటమ్కి అరే ఫ్యాంటమ్ చచ్చిపోయిందా చచ్చిపోయినందుకు ఏం పడలేదా ఏం రాలేదా ఫ్యాంటమ్ చచ్చిపోతే ఏం రాదా నేను విన్నంత వరకు ఫ్యాంటమ్కి సంబంధించిన ఏవో సామాన్లు వస్తాయని అయితే విన్నానే అరే చి ఈ ఫ్యాంటమ్ చెత్త ఫ్యాంటమ్ ఏమి ఇవ్వలేదు గా సో నేనే చాలా రోజుల నుంచి అయితే నిజంగా పడుకోలేదు రెండు ఫ్యాంటమ్స్ వచ్చినట్టుగా కనపడ్డాయి ఇది ఒక్క ఫ్యాంటమే వచ్చిందేమో సో వర్షం అయితే పడుతుంది కాదు అమ్మో బాబు అండ్ నిజంగా చాలా ఖతర్నాక్ సీన్ అయితే అయిపోయింది కాదు ఇప్పుడే పొద్దునైంది అండ్ ఇప్పుడే అబ్బా ఇప్పుడే నైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అండ్ ఆల్సో చుట్టుపక్కల ఇది వాల్ అయితే వేసాను కొంచెం ప్లేస్ ఉంటుందని సో లోపల వాళ్ళ రూమ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఇప్పుడు ఈ ప్లేస్లో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే ఇలా ఒక రూమ్ ఇలా ఒక రూమ్ ఇలా ఒక రూమ్ అంటే రూమ్ అంటే ఐ మీన్ ఒక వర్కింగ్ స్పేస్ అనమాట లైక్ వీళ్ళు ఇప్పుడు వర్క్ చేయడానికి ఇప్పుడు వీళ్ళందరూ నిరుద్యోగులు అనమాట సో వీళ్ళకైనా మనం ఉద్యోగం ఇవ్వాలి ఒక వర్క్ ఇవ్వాలి సో దాంతో మనం ఈజీగా వస్తువులు అనేవి వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు అండ్ బయట దారుణంగా తటసు పడుతున్నాయి దేవుడా సో ఈ రోజు మాత్రం ఎవరికి ఓడింది నాకే ఓడింది అనుకుంటా నో ప్రాబ్లమ్ సో అక్కడైతే తప్పించుకున్నాడు ఈ విలేజెస్ నుంచి నాకు ఇంకా విలేజెస్ చాలామంది అయితే కావాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ అయితే కావాలి నాకు తప్పకుండా బట్ నా దగ్గర బెడ్స్ అయితే ఎన్ని ఉన్నాయి అండ్ ఆల్సో వీళ్ళు వర్క్ చేయడానికి స్టోన్ కటర్ ఫర్నర్స్ క్రాఫ్ట్ ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి ఆ పేర్లు ఏవో నాకు తెలియదు నేను ఇప్పటిదాకా వాటిని అయితే క్రాఫ్ట్ చేయలేదు మనం ఇప్పుడు ఒకవేళ ఆ వస్తువులను ఇక్కడ పెట్టామనుకోండి అప్పుడు వీళ్ళు ఎవరి అంటే ఎవరి వరకు ఎవరు చేస్తారో మనకు తెలియదు కదా మనం అక్కడ పెట్టంగానే ఎవరి వరకు వాళ్ళతో అంటే వాళ్ళ డ్రెస్ అనేది చేంజ్ అయిపోతుంది అండ్ వాళ్ళు ఆ వర్క్ లో దిగిపోతారు అండ్ సో ఇంకా వాళ్ళు మన కోసం పని చేస్తారు అనమాట సో నేనైతే ఇప్పుడు ఏమనుకున్నానంటే వీళ్ళ కోసం వర్క్ ఇద్దాం అనుకున్నాను బాబోయ్ ఏమన్నా తండ్రి సార్ నాకైతే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను లిటర్లీ ఇక్కడ ఓ మై గాడ్ అనుకున్నా అనుకున్నా విడి వస్తాడని అనుకున్నా అనుకున్నా సో నాకైతే ఎంటర్మెంట్ సౌండ్ అయితే వచ్చింది వెనకాలే ఉన్నాడు అనుకున్నాను సో ఎంటర్మేంట్ ఎక్కడికైనా వచ్చేయగలరు కదా ఇంకా నేను ఇక్కడికి వచ్చేసాను ఇంకా అక్కడ ఉంటే ఆ క్రీపర్ అయితే పేలిపోయేది అండి నా ఇది మొత్తం మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఈ విలేజర్స్ అందరూ తప్పించుకునే వాళ్ళు సో అలా అవ్వలేదు సో ఇక్కడ జాంబీస్ ప్యాన్ అవ్వకుండా అయితే నేనైతే అయితే ఇక్కడ టార్చెస్ అయితే పెట్టేశాను ఒకవేళ స్పాన్ అయితే వీళ్ళందరూ విలేజర్ జాంపీస్ అయితే జాంబీ విలేజెస్ కింద మారిపోతారు సో అలా జరగడం నాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే వీళ్ళు తీసుకోవడంలో ఒక్క ఎపిసోడే పట్టింది గైస్ బోట్ వేసుకొని లాగి లాగి లెడ్లతో దేవుడా వీళ్ళు లాగడానికి అంత టైం పట్టింది సో మళ్ళీ వీళ్ళు ఎస్కేప్ అయితే మళ్ళీ నాగే మళ్ళీ అంటాం మళ్ళీ నాకే ప్రాబ్లం సో గాయజ్ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే వీళ్ళ కోసం వర్కింగ్ థింగ్స్ అనేవి రావాలి సో అవి తీసుకుని వచ్చినప్పుడు వీళ్ళు ఎలా మారుతాడో చూడాలి సో అప్పుడే కదా మనం వీళ్ళతో పని చేయగలం సో నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా బయటకి అయితే వెళ్ళిపోతాను ఆ క్రీపర్గా లేట్ కదా ఇంకా మూసేద్దాం సో పదండి గైజ్ పదండి పదండి దేవుడా చాలా గట్టిగా పడుతుంది ఈరోజు మాత్రం మాములుగా పడట్లేదు గాయస్ సో నేనైతే ఈరోజు ఈ విలేజర్స్ ఇంట్లోకి అయితే వెళ్ళి అరే రే వాస్ మీరు ఫస్ట్ టైం అండ్ కఫ్లో చూస్తున్నాను ఇక్కడ వర్షం పడుతుంది ఇక్కడ వర్షం పడట్లా వావ్ వా ఇట్స్ వెరీ 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 అమేజింగ్ గైస్ సో విలేజర్స్ అమ్మ బాబోయ్ విలేజ్లో మొత్తం జాంబీస్ ఉన్నారు వీళ్ళు ఇంకా మనల్ని వర్క్ చేసుకునేవారు సో దానికోసం ఏం చేస్తానంటే ఈ రోజుకి మన ఇంట్లోనే పడుకొని రేపు పొద్దున్నే విలేజర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సామాన్లు అయితే లూట్ చేసి వీళ్ళ కోసం అయితే సో పదండి పడుకుందాం ఓకే ఫైనల్లీ వర్షం అయితే తగ్గింది సో వీళ్ళ కోసం మనం ఏం చేయగలం అంటే వీళ్ళ కోసం ఇలా స్టోన్ కట్టర్ ఫర్ హ్యాండ్ సో ఇవైతే క్రాఫ్ట్ చేయాలి బట్ మన దగ్గర లేవు ఇప్పుడు విలేజర్ దగ్గరికి వెళ్తే మనకి గ్యారెంటీగా దొరుకుతాయి కాబట్టి క్రాఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అయితే కొంచెం తక్కువగా ఉంది సో కొంచెం తినేద్దాం ట్రైనర్జీ అనేది వచ్చేసింది కానీ ఇంకా విలేజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సామాన్లు అన్నీ లూడ్ చేసేద్దాం ఇంకా వాళ్ళ దగ్గర అంటే విలేజర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పనిచేసే సామాన్లు అక్కడే ఉంటాయి మనం స్పెషల్ గా క్రాఫ్ట్ చేయాల్సిన అవసరమే లేదు విలేజర్స్ వస్తున్నాను మనకి ఈ విలేజ్ ఒక్కడే ఉందా దేవుడా నో 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 గైస్ మనకి ఓషన్ పక్కన కూడా ఎక్కువ విలేజ్ ఉంది సో ఒకవేళ మనకి సరిపడ సామాన్లు అనేవి దొరకకపోతే మనమే ఆ విలేజ్ కి వెళ్దాం అక్కడ ఇంకా సామాన్లు ఉన్నాయి అక్కడ ఐ థింక్ బెల్ కూడా ఉందనుకుంటా ఇక్కడ బెల్ ఉందో లేదో మరి సో వీటిని కూడా తీసేసుకుందాం వీటిని కూడా అన్ని సామాన్లు తీసేసుకుందాం గైస్ రే ఓ షెడ్ 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 షోర్ నా పట్టాలు ఇరిగిపోయాయి ఇప్పుడు వీటిని అన్నింటినీ సెట్ చేయాలి ఓకే నేనైతే సెట్ చేస్తారనమాట సో ఇప్పుడైతే మనం విలేజ్లోకి వెళ్ళి వీళ్ళ సామాన్లు అయితే లూడ్ చేద్దాం సో నాకైతే పొటాటోస్ కూడా కావాలి కలిసి ఎందుకంటే విలేజెస్ని బ్రీడ్ చేయడానికి పొటాటోస్ అన్నింటినీ తీసేసుకుందాం దాంతో మన విలేజర్స్ సంఖ్యని బాగా బాగా పెంచొచ్చు అనమాట సో ఇక్కడ నుంచో మనం మొత్తం తీసేసుకుందాం సో పొటాటోస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ని బ్రీడ్ చేయడానికి సో అండ్ ఇది ఆల్సో కంపోస్టర్ కూడా తీసేసుకుందాం సో ఇది కంపోస్టే కదా దీని పేరు విన్నంత వరకు ఎస్ గస్ ఎస్ కరెక్టే కరెక్టే నేను చెప్పింది సో ఎస్ సో ఇంకా మనం పొటాటో ఫామ్ని కూడా రెడీ చేయాలి గెస్ ఎందుకంటే ఇప్పుడు విలేజెస్ని బ్రీడ్ చేయాలంటే ఇంకా పొటాటోస్ అనేవి మనకు కావాలి సో మన దగ్గర అయితే ఇప్పుడు సిక్స్టీ ఫోర్ పొటాటోస్ అయితే ఉన్నాయి సో ఇంకా మనకి పొటాటోస్ కావాలి కాబట్టి మనమైతే ఒక పొటాటో ఫామ్ని కూడా రెడీ చేద్దాం ఎలా అయితే వీట్ ఫామ్ పంకిన్ ఫామ్ అండ్ ఇంకా అంతే కదా ఇంకా షుగర్ కేన్ ఫామ్ అయితే రెడీ చేశాం కదా సో ఇప్పుడు మనం ఈరోజు పొటాటో ఫామ్ కూడా రెడీ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే నేను భయపడిపోయాను అమ్మ గోలం అనుకునేది దేవుడా అరే బాబు నిన్ను కట్టేయాలరా ముందు లోపలికి వెళ్ళి నా దగ్గర నేను పనిచేసుకోవాలరా దేవుడా వీడు చాలా ఇస్తున్నాడుగా మన దగ్గర ఒక ఎమరల్ కూడా లేదురా అన్ని ఎమరల్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి నాకేం వద్దు నీ దగ్గర నుంచి కంపోస్టర్ కూడా తీసేసుకుందాం సో పొటాటోస్ కావాలమ్మా పొటాటోస్ కావాలి అంటే ఇక్కడ బాబోయ్ అరే విలేజెస్ అందరూ పడిపోయారా దేవుడా సారీ సారీ అరే సో గాయస్ లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేశారంటే వీళ్ళందరినీ మన ఇంటికి తీసుకువెళ్దామని ఒక ట్రిక్ అయితే ప్లే చేశాను అందరి బెడ్స్ అయితే డిస్ట్రాయ్ చేసేసి వాళ్ళకి రాత్రి అవ్వగానే ఇక్కడ బెడ్ పెట్టి అలా ట్రిక్ అయితే చేశాను అందరు విలేజర్స్ అనుకున్నాను బట్ ఒకరిద్దరు మాత్రమే వచ్చారు సో ఇప్పుడు ఏ ఒక్క విలేజర్ హౌస్లో కూడా బెడ్ లేదు అందుకోసం వీళ్ళు బయట తిరుగుతున్నారు సారీ విలేజర్స్ ఎప్పుడైతే నాకు సామాన్లు కావాలమ్మా సో ఒక్కసారి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళారు ఇక్కడి నుంచి వెళ్ళాలి ఓకే ఇక వీడింట్లో ఏమైనా ఉన్నాయా ఏం లేవు గాయస్ సో వీడింట్లో ఏం లేవు మనకైతే కంపోస్టర్ దొరికింది కంపోస్టర్ కూడా ఒక జాబే అనుకుంటా సో ఇక్కడైతే లామా ఉన్నాడు ఇది కూడా ఒక జాబేనా ని మెయింటైన్ చేయడం సో మనకైతే ఎలాంటి యూజ్ లేదు కాబట్టి ఇక్కడైతే కార్టోగ్రఫీ టేబుల్ అయితే ఉంది సో దీన్ని అయితే తీసుకెళ్ళిపోతాం పికెక్స్తోనే గట్టిగా ఇంకా వచ్చేయాలి తొందరగా మనమైతే టైం ఏం వేస్ట్ చేయకుండా అయితే మొత్తం కంప్లీట్ చేద్దాం అండ్ ఇక్కడ చెస్ట్లో బ్రెడ్స్ అయితే ఉన్నాయి ఓకే కావాలి కావాలి ఎస్ సో ఇంకా ఇల్లు అన్ని తిరుగుదాం గైస్ అండ్ విలేజర్స్ బ్రెడ్స్ కూడా కావాలి మనకి ఎందుకంటే మన దగ్గర ఫైవ్ విలేజర్స్ అయితే ఉన్నారు బెడ్స్ కూడా మనం క్రాఫ్ట్ చేయొచ్చు బట్ వీళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుతాయో చూద్దాం ఐ థింక్ లాస్ట్ టైం వచ్చినప్పుడే అన్ని తీసేశాను ఏం రా స్టోన్ కటర్ ఫర్నెన్స్ ఇవన్నీ ఉండాలి కదా ఒక మళ్ళీ కార్టోగ్రఫీ టేబుల్ సో ఈ కార్టోగ్రఫీ టేబుల్స్ ఈ విలేజెస్లో ఎక్కువ అనుకుంటా సో ఐ థింక్ నేను ఈ విలేజ్ని మార్చాలి గైస్ అండ్ అండ్ వన్ మినిట్ గైస్ ఇదేదో కొంచెం ఫంగస్ పట్టిన కాబుల్ స్టోన్లో ఉంది ఇది కూడా తీసేసుకుందాం అంటే ఎలా ఇది ఇప్పుడు రియల్ లైఫ్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయినప్పుడు ఇలా గోడలు ఫంగస్ పట్టుద్ది కదా సో అలాగే ఇక్కడ కూడా పట్టింది సో నాకేంటబా యూజ్ఫుల్ సామాన్లు ఏం దొరకట్లేదు ఇంకా కొంచెం దూరం వెళ్ళాలేమో ఇలాగే మంచి పొటాటో ఫామ్ పెట్టి ఐ థింక్ ఇవి క్యారెట్స్ అనుకుంటా ఎస్ ఎస్ క్యారెట్స్ కూడా తీసేసుకుందాం యా యా క్యారెట్ ఫామ్ని కూడా పెట్టాలబ్బా క్యారెట్ ఫామ్ని కూడా పెట్టాలి సో ఈ కంపోస్ట్ కూడా తీసేసుకుందాం నాకైతే ఎలాంటి యూస్ఫుల్ థింగ్స్ అయితే దొరకట్లేదు గాయస్ ఈ కంపోస్టర్ ఆ కార్టోగ్రఫీ టేబుల్ దొరికింది నాకు ఇంకా సామాన్లు కావాలి బట్ ఈ విలేజ్ లో ఏం లేదు బట్ నాకైతే ఇక్కడ బెడ్ దొరికింది సో ఓకే ఈ బెడ్ అయితే ఇంకా విలేజెస్ ఉన్నారు కదా వాళ్ళ కోసం అయితే వేసేస్తాను అండ్ ఇక్కడ కూడా ఒక బెడ్ ఉంది సో ఈ బెడ్ ని కూడా తీసేసుకుందాం నేనైతే ఐ థింక్ విలేజ్ ని చేంజ్ చేయాలి గాయస్ ఇక్కడైతే మనకి ఎలాంటివి దొరకట్లేదు సో సపోజ్ ఇవి మనం విలేజ్ ని చేంజ్ చేయాలి అండ్ నేను ఇక్కడ స్టడిపోయేటట్టు ఉన్నాను కొంచెం తినేద్దాం ఓకే నాకు ఇక్కడ బ్లాస్ ఫర్నెస్ అయితే దొరికింది సో దీన్ని కూడా తీసేసుకుందాం అనుకుంటే ఫిట్టిన క్రాఫ్ట్ చేయొచ్చు బట్ దొంగిలించడంలో ఉన్న మజా కే వేరప్ప అండ్ ఆల్సో నాకు కొత్త టైప్ ఆఫ్ బ్రిక్ కూడా దొరికింది ఇంట్లో ఏమైనా ఉన్నాయా అరే ఇది బలి ఉంది కాఫీ టేబుల్ లాగా ఏ ఇదేదో కొంచెం బాగుంది గైస్ ఐడియా ఫ్రెండ్స్ వేసి పైన ప్లేట్ వేసి నాకైతే ఎలాంటి యూస్ఫుల్ వస్తువులు అయితే దొరకలేదు ఐ థింక్ మనకి జస్ట్ చాలా తక్కువ తక్కువ వస్తువులే దొరికాయి సో మనమైతే ఈ విలేజ్ని చేంజ్ చేసేయాలి గైస్ సో మనకి ఈ విలేజ్లో ఎలాంటి యూస్ఫుల్ సామాన్లు అయితే లేదు కాబట్టి మనమైతే ఓషన్ దగ్గరలో ఉన్న విలేజ్కి అయితే వెళ్దాం సో అక్కడే సామాన్లు ఉంటాయని అనుకుంటున్నాను అనుకోవడం కాదు అక్కడ ఉన్నాయి గైస్ నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూశాను సో ఇప్పుడు మనం ఆ విలేజ్ నుంచి దొంగిలించిన సామాన్లు అయితే ఇక్కడ పెడదాం పెట్టంగానే వీళ్ళు ఏమైనా రోల్ తీసుకుంటారా లేకపోతే మళ్ళీ ఏమో ఏం అర్థం కావట్లేదు వీలైతే పడుకున్నారు హే లెగండి లెగండి అరే ఇప్పుడు రావాలి సో ఓకే గైస్ నేనైతే ఇక్కడ పెడతాను సీ వీళ్ళు వస్తారు రాను సో ఇక్కడ హే బేల్కి కూడా ఉద్యోగం ఉంటుందా ఐ థింక్ నో సో దీనికోసం నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాస్ట్ బెన్స్ అయితే ఇక్కడ పెడతాను యా సో ఎవరైనా బాబు నిరుద్యోగులు నీకు ఉద్యోగం ఇస్తారా రే రండ్రా ఐ థింక్ ఓకే ఓకే వీళ్ళకి బిడ్లేదా ఓ నా దగ్గర రెండు బెడ్స్ ఉన్నాయి కదా సో వీళ్ళకి అయితే వేసేద్దాం పాపం పాపం నిద్ర నైట్ అయింది కదా సో పడుకోవడానికి ఆలోచిస్తారు రా బాబాయ్ పడుకుంట్రా బాబాయ్ బాబాయ్ ఆ ఇటు బాబాయ్ పడుకోండి బాబాయ్ పడుకోండి వన్ మినిట్ బాబాయ్ నేను పడుకోండా నేను పడుకోవాలి సో మనం పడుకున్న తర్వాత లేస్తేనే వీళ్ళందరూ అనుకుంటా ఎస్ సో ఎప్పుడైతే లేచారరే రండ్రా రండ్రా ఇక్కడ బ్లాక్స్ ఫైన్ అనేసి పెట్టాను రా అరే తమ్ముళ్ళు చీ ఎవరు రావట్లేదేంటి సో నేనైతే ఇంకా అన్ని కూడా పెడతాను అండ్ ఆల్సో ఇంకా ఏముంది ఒకే కార్టోగ్రఫీ టేబుల్ని కూడా పెడతాను వీళ్ళ ముందు పెట్టాలా ఏంటి అరే బయటికి రండ్రా కార్టోగ్రఫీ టేబుల్ పెట్టాను ఎవడైనా అట్రాక్ట్ అవుతారా ఎస్ సో గాయస్ వీడైతే కార్టోగ్రఫీ టేబుల్కి ఓన్ రేపుడు సో సో గాయ వీడైతే దీనికి కాటోగ్రాఫీ రోల్ అయితే తీసేసుకున్నాడు సో వీడు మనకి ఏమి ఇస్తాడో చూద్దాం ఓకే ట్వంటీ సిక్స్ పేపర్స్ ఇస్తే ఒక ఇస్తాడు ఇస్తాడనమాట నైన్ ఎంబ్రేల్స్ ఇస్తే ఒక్క ఎంటీ మ్యాప్ ఇస్తాడా నాకెందుకు రా ఎంటీ మ్యాప్ సోదోడా రే రే బ్లాక్ ఫైనాన్స్ పెట్టాను రా ఇక్కడ ఎవడైనా వచ్చారు రన్ రా అన్ని లోపలే పెట్టాలి గైస్ వీళ్ళందరికీ చి అన్ని లోపలే పెట్టాలి నేను నౌకర్లాగా కనపడుతున్నారా నేను నీకు ఇప్పుడు మీరు నా కోసం పని చేయాలిరా అగో అంట్రా ఓకే గైస్ వీడైతే మారిపోయాడు అంటే వీళ్ళ ముందు పెట్టాలా ఓకే ఓకే నేను దూరంగా పెట్టి ఆశిస్తున్నాను వీళ్ళు ఉద్యోగులు లేకపోతారని అండ్ ఇక్కడ థర్టీన్ ఎమ్రాయిల్స్ ఇస్తే ఇప్పుడు ఐరన్ బూట్స్ ఇస్తాడు బా గ్రేట్ సో బ్లాస్ట్ ఫైనాస్ కదా సో వీళ్ళ ద్వారా అయితే మనకి తొందరగా అయితే ఈ సామాన్లు ఏమైనా దొరుకుతాయి గాయస్ అండ్ ఇంకా నాకు విలేజర్స్ కావాలి ఇంకా మనకి చాలా పెద్ద ప్లేస్ ఉందిరా సో వీళ్ళే మనకైతే ఇంకా విలేజెస్ కావాలి గాయస్ సో ఇప్పుడు పొటానో తినిపిస్తే లెట్సీ బ్రీడింగ్ చేస్తారా ఓకే తీసేసుకున్నారు పొటాటోని తీసుకోండి 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 ఎంత కావాలో అంత తీసుకోండి బట్ ఇద్దరు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు ఇంకా ముగ్గురు నిరుద్యోగులు ఉన్నారు సో 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 ఏం చేయాలంటే ఇంకా మనకి కావాలి గైస్ కంపోస్ట్ అని పెడితే ఓకే ఓకే వన్ మినిట్ గైస్ మన దగ్గర కంపోస్ట్ ఉంది కదా సో కంపోస్ట్ అని పెడితే అది కూడా ఒక ఉద్యోగమేనా కంపోస్ట్ ఉందిరా ఓకే వీడు వచ్చాడు గైస్ ఓకే బాబాయ్ ఏం బాబాయ్ చెప్పు బాబాయ్ ఏమి ఇస్తావు బాబాయ్ ఇప్పుడు ట్వంటీ టూ మీట్స్ ఇస్తే ఒక కెమెరాలు ఇస్తానంట దేవుడా ఏం రా రేట్ పెంచేసావు ఒకప్పుడు ఇరవైకి ఇచ్చావాడివి రెండు ఇరవై రెండుకి ఇచ్చావు అరే నేను మిమ్మల్ని పెంచుతున్నాడా మీరు నన్ను రేట్ లైన్ రా అలా ఉన్నాయి సో వీడ క్రాఫ్టో టే కార్టోగ్రఫీ టేబుల్ కాడైతే ఏదో రాసేస్తున్నాడు కానీ అయితే ఏం రాస్తున్నావురా ఏం రాతున్నావు రాస్తున్న సౌండ్ అయితే వస్తుంది కానీ సో ఇంకా మనకి వేరు వేరు డిఫరెంట్ టైప్ ఆఫ్ సామాన్లు అయితే కావాలి సో దానికోసం నేనైతే ఇంకో విలేజర్కి ఇంకో విలేజ్కి అయితే వెళ్దాం అనుకుంటాను సో పదండి సో నా దగ్గర బోట్ ఉంది కదా ఎస్ అండ్ ఇక్కడ పిల్లి వా పిల్లి ఇప్పుడు నీకు తినిపించడానికి నా దగ్గర ఒక్క ఫిష్ కూడా లేదు సారీ వామ్మో పిల్లలు ఏంటి ఇలా ఈ ఈరోజు ఎప్పుడైతే కావాలనుకుంటావో పిల్లలు అప్పుడు కనబడవు ఇలాంటి అనవసరమైన టైంలో కనబడతాయి సో నేనైతే ఒక మైన్ కార్డ్ తీసుకొని ఇంకా ఆ ఓషన్ ఓషన్ ఆ ఓషన్ రీజియన్ దగ్గరలో ఉన్న ఒక ఆ విలేజ్ అయితే వెళ్ళిపోతున్నాను ఈ మైన్ కార్డ్స్ ఓకే ఇంకా పదండి తగ్గేదలే సో నేనైతే ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి కనపడతాను గాయస్ బట్ చూడండి గైస్ ఎన్ని పిల్లలు వచ్చేసాయో దేవుడా ఎప్పుడు చూడలేదు గాయ్స్ ఇక్కడ రెండు అక్కడ ఒక రెండు వామ్మో మామ్మో ఏంద్ర బాబు పిల్లలు ఏమన్నా నా మీద కక్ష కట్టాయండి కొబ్బు తీసి సో చూడాలి నా దగ్గర అయితే పొటాటోస్ ఉన్నాయి చేయడానికి బట్ నేనైతే పొటాటో ఫామ్ని రెడీ చేద్దాం అనుకుంటున్నాను సో నేను చూడాలనుకుంటున్నాను డిఫరెంట్ డిఫరెంట్ సామాన్ల మీద వీళ్ళు ఎలాంటి జాబ్స్ అటెండ్ చేస్తారని ఎందుకంటే నేను ఈ పనిని ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఎవడు ఎలా మారుతాడో ఏ వర్క్ ఇచ్చినప్పుడు అని సో ఓకే కాదు మనమైతే ఫైనల్గా ఇక్కడ దగ్గరకైతే చాలా అంటే చాలా అయితే వచ్చేసాం సో ఇక్కడ నుంచి దిగేసి ఇక్కడ నుంచి దిగేద్దాం సో ఇదే కరెక్ట్ స్పాట్ మనకి దిగడానికి మళ్ళీ కిందకి వెళ్తే అరే నేను ఇంకా కింద కన్స్ట్రక్ట్ చేయలేదు గైస్ కరెక్ట్గా లేకపోతే నాకు డ్యామేజ్ తగులుతుంది మళ్ళీ లేకపోతే మైండ్ కార్డ్ మళ్ళీ తిరిగి రావడము అలా జరుగుతుంది సో ఇంకా ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కొంచెం అంటే లైట్గా బాకీ ఉంది ఇక్కడ ల్యాండింగ్లోనే సో నేనైతే ఇప్పుడు ఆ విలేజ్ దగ్గరికి అయితే ఓ మాయ్ గాడ్ కింద పడిపోయేవాడిని దేవుడా చూసుకోకపోయి ఉండే సో నేనైతే నా బోట్లో ఇప్పుడు ఆ విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాను ఓకే ఇంకొంచెం దూరంలో అక్కడ కూడా విలేజెస్ ఉన్నారు సో వాళ్ళకి తెలియదు ఈరోజు వాళ్ళతో ఏం జరగబోతుందో వాళ్ళ సామాన్లన్నీ లూడ్ చేయడానికి ఒక దొంగ అక్కడికి రాబోతున్నాడు అండ్ అరే ఇక్కడ రెండు బోట్లు దేవుడా ఎలా వదిలేశాడు ఈ బోట్లు అయితే నేను తీసేసుకుంటాను బాబు సో కానీ ఇక్కడైతే నాకు బెల్ అయితే కనబడింది సో ఈ బెల్ దగ్గర అయితే ఈ విలేజర్స్ ఉన్నారు అరే ఏంట్రా బెల్ దగ్గర నిలబడ్డామని సారీ విలేజర్స్ నాకైతే ఈ బెల్ ఇచ్చేయండి సో ఈ బెల్ తో ఏం యూజ్ ఉందో ఏం అర్థం కావట్లేదు ఓహో ఏంట్రా ఈ బెల్ కొడితే ఏమైందిరా బెల్ కొడితే ఏమైనా ఆపద లేకపోతే అటేష్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు బట్ నేనైతే ని తీసుకోవాలనుకుంటాను ఎందుకంటే బిల్ కొట్టంగానే విలేజర్స్ అయితే చాలా వింతగా రియాక్ట్ అవుతారు ఈ బెల్ యూజ్ అనేది ఏముంటుందో అయితే క్లారిటీగా అర్థం కావట్లేదు సో నేను ఇక్కడ బెల్ కొట్టంగానే అయితే వాళ్ళైతే తమ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయారు సో మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తున్నారు అండ్ గోలెంతో బలి ఆడుకున్నారే ఎవరు చెప్పారమ్మా విలేజెస్ డాన్స్ రేనని చూడండి విలేజెస్ ఎలా డ్యాన్స్ చేస్తున్నారు సో ఇప్పుడు నేనైతే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి ఇంకా సామాన్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఏం లేదు అంత డిజర్ట్ ఏరియా కాబట్టి డిజర్ట్ సామాన్లు ఎక్కువ ఉంటాయేమో అండ్ ఇక్కడ మళ్ళీ ఆటోగ్రఫీ టేబుల్ దేవుడా నాకు ఎన్ని కార్టోగ్రఫీ టేబుల్ దొరుకుతాయి సో ఆఫ్టర్ స్పెండింగ్ వన్ డే నాకు ఈ విలేజ్ లో ఏమేమి సామాన్లు దొరికాయంటే మీరు ఇక్కడ చూడగలరు బెల్ దొరికింది అండ్ నాకు అగోండి ఈ లాంగ్ టర్న్ అయితే దొరికింది సో దీని పేరే నాకు తెలియదు ఇదైతే లాంగ్ ట్రన్ అయితే దొరికింది సో నాకైతే ఈ రెండు స్పెషల్ సామాన్లు మాత్రమే ఈ విలేజ్లో దొరికాయి ఎవడరా కుట్టింది సచ్చినోడా దొంగ దెబ్బ కొడతావురా సచ్చినోడా నీకు మామూలుగా ఉండదురా నీకు మామూలుగా ఉండదురా నీకు మాములుగా ఉండదురా నేను ఎవరు లేరు అనుకున్నాను బాబు గ్రీపర్ గారు ఇక్కడ ఉన్నాడు బాబు సో గాయస్ నాకైతే ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ సామాన్లు మాత్రమే దొరికాయి సో ఎప్పుడైతే నేను ఆ విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాను సో పదండి కొంచెం వెళ్ళేలోగా ఆహారం అయితే తినేద్దాం ఏ టోటాయి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ ఏది టాటాయిస్ కనబడింది నాకు ఏది ఓకే ఓకే అగోండి ఇదే టోటాయిస్ సో టాటాయిస్ నీ టేం చేయాలంటే ఏం చేయాలి హలో టోటాయిస్ సో టాటాయిస్కి ఏం తినిపించాలో నాకైతే ఐడియా లేదు గైస్ దీన్ని కూడా ఇంటికి తీసుకువెళ్దామా తీసుకువెళ్దాం తీసుకువెళ్దాం బట్ దీనికి అయితే టైం ఉంది బట్ తీసుకువెళ్ళడం మాత్రం పక్కా గైస్ బట్ మీరు మాత్రం మర్చిపో ఈ టాటాయిస్కి టే అంటే టాటాయిస్ నీట్ ఏం చేయాలంటే ఏం తినిపించాలో అని సో తొందరగా మనమైతే మన ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఉన్న నిరుద్యోగులను అయితే ఉద్యోగులు చేసేద్దాం సో వాళ్ళని కూడా ఏదో ఒకటి వర్క్ ఇచ్చేద్దాం సో మైన్ కార్ట్ ఏది ఓకే మైన్ కార్ట్ని ఇక్కడ పెట్టేద్దాం సో మైన్ కార్ట్ యా చలోరే చలోరే చలో రే చో చలో ఎస్ సో స్టార్ట్ అయిపోయింది బండి ఇంకా ఆగేది మన ఇంటి దగ్గరే మంచిది మనమైతే మన దగ్గర ఇక్కడికైతే వచ్చేసాం సో పదండి అక్కడ విలేజర్స్ ఫామ్లోకి అయితే వెళ్ళి మనమైతే మనం తెచ్చుకున్న సామాన్లు అయితే పెడదాం సో నేను ఇప్పుడు కొట్టగానే మా విలేజర్స్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి సో విలేజెస్ అందరూ ఉన్నారు ఏది ఓకే ఓకే అమ్మ అని ఇంకా అనుకున్నాను హలో గాయ్స్ వచ్చేసాను గాయస్ సో మీకోసం కొత్త సామాన్లు తెచ్చాను గాయ్స్ అగోండి ఇది లెక్టర్న్ సో లెక్టర్న్ పెట్టినప్పుడు ఏమవుతుందో చూద్దాం లెక్టర్న్ పెట్టాను గాయస్ సో ల్యాక్ట్రిన్ కి సంబంధించినప్పుడు లేడా ఓకే వీడియో చేశాడా ట్వంటీ ఫైవ్ పేపర్స్కి ఒక ఎంఎల్ ఇస్తావా రే నీ దగ్గర కాస్ట్ ఎక్కువేరు ఇందాక ట్వంటీ టూ పేపర్స్కి ఒకటి ఇస్తా అన్నాడు అందరు నిజాయితీగా చేయండిరా మరి డిస్కౌంట్లు ఏం లేవురా మీ దాంట్లో అన్ని రేట్లు ఇంక్రీస్ చేసి అమ్ముతున్నారు గైస్ ఏంటి కరోనా లాక్డౌన్ పెరిగిపోయే రేట్లు అంటారా సో నో ప్రాబ్లం నేనైతే ఈ లో పొటాటోస్ అయితే పెట్టచ్చు సో నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అందరికైతే నో నూను ఒక్కడైతే మిగిలాడు సో ఒక్కడే కదా ఎస్ సో ఈ ఒక్కడికి మనం ఏం జాబ్ ఇద్దామంటే బంబర్ది ఎస్ సో వీడు కూడా జాబ్ అయితే గెయిన్ చేసేసుకున్నాడు కానీ సో ఉన్న అందరూ ఉద్యోగులు అయిపోయారు సో నేనైతే ఇంకా బ్రీడింగ్ స్టార్ట్ చేయడానికి నేను కొంచెం పొటాటోస్ అయితే కావాలి సో ఈ పొటాటోస్ అయితే మనం పెట్టేస్తాం అయిపోతాయి బట్ నెక్స్ట్ ఏంటి ఈ మళ్ళీ పొటాటోస్ ఎక్కడ వస్తాయి ఈ విలేజ్ని అయితే మనం కథలు చేసేస్తాం ఆ విలేజ్లో కూడా ఆల్మోస్ట్ డన్ సో మళ్ళీ కొత్త విలేజ్ వెతకాలంటే చాలా టైం పడుతుంది అది ఎక్కడుందో కూడా నాకు క్లారిటీగా తెలియదు సో మనకి పొటాటోస్ అన్లిమిటెడ్గా కావాలంటే మనకి పొటాటో ఫామ్ అనేది ప్లాన్ చేయాలి సో నేనైతే ఇప్పుడు పొటాటో ఫామ్ని అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ ఏమన్నా ఖాళీ ఉందా పొటాటో ఫామ్ని ఇక్కడ పెట్టడానికి ఐ థింక్ నో గైస్ ఖాళీ అయితే లేదు సో నేనైతే కొత్తగా ఏమైనా ఫామ్ క్రియేట్ చేయాలా నో నో సో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫెన్స్ తీసేయాలి అండ్ చెస్ట్ కూడా తీసేయాలి దేవుడు ఆ చెస్ట్లో చాలా లూట్ ఉందే ఎలా తీయాలి బాబు సో ఈ లూట్ అంతా ఈ ల్యాండ్ని క్రియేట్ చేసినప్పుడు వచ్చింది గాయస్ ఈ లూట్ అంతా నేను పైకి తీసుకెళ్లకుండా ఇక్కడే పెట్టేశాను ఇప్పుడు ఇది ఒక్కటి వేయాలంటే అమ్మ బాబోయ్ ఈ పంపికిన్స్ తీసేద్దామా పంకిన్స్ వల్ల ఎలాంటి యూజ్ లేదనుకుంటాం సరే గాయస్ ఇప్పుడైతే నాకైతే ఏం ఐడియా రావట్లేదు ఇప్పుడు చెస్ తీయాలంటే ఆ లూట్ని మొత్తం తీయాలి చాలా పెద్ద తలనొప్పి సో ఇప్పుడు మనం ఎలాగో ఈ విలేజర్స్ కోసమే పొటాటో ఫామ్ అనేది రెడీ చేస్తాం కాబట్టి ఈ విలేజర్స్ హౌస్ పక్కనే మనం వేస్తే ఫ్యూచర్లో కూడా పక్కనే ఉన్నట్టు ఉంటుంది అండ్ వాళ్ళకి పని కూడా ఉంటుంది సో దానికోసం నేను ఇక్కడే వీళ్ళ ఇంటి పక్కనే నేనైతే పొటాటో ఫామ్ అయితే వేయబోతున్నాను కొంచెం ఫుడ్ తినేసి ఎస్ ఎస్ కొంచెం ఫుడ్ ఎస్ రెడీ అయిపోయింది సో నా దగ్గర ఉన్న డర్ట్తో అయితే వేసే పోతున్నాను డర్ట్ తక్కువ ఉంది నో ప్రాబ్లం కాదు సో నేనైతే ఇక్కడ లైన్గా అయితే వేసే పోతున్నాను ఎస్ పొటాటో ఫామ్ ఇక్కడే ఇక్కడే మనం రెడీ చేసేది అండ్ ఆల్సో గైస్ అప్పుడప్పుడు మైనింగ్ అయితే వెళ్తున్నాను అది రికార్డ్ చేయడం కుదరట్లేదు సో తొందరగా వెళ్ళి తొందరగా అయితే వచ్చేస్తాను మైనింగ్ వెళ్ళినప్పుడు మైనింగ్ వెళ్ళినప్పుడు లాభ దగ్గర డైమండ్ దొరుకుతున్నాయి గోల్డ్ అయితే మహా దారుణం చాలా దొరుకుతుంది నా వరల్డ్లో ఏంటో మరి గోల్డ్ ఎక్కువ ఉన్నట్టుంది ఐరన్ కన్నా సో నాకైతే గోల్డ్ అంత దొరికింది అండ్ ఇక్కడ కోల్డ్ ఓకే ఎక్స్ట్రాట్ అయితే కావట్లేదు మన దగ్గర ఆల్రెడీ అంత చాలా చెత్త ఉంది సో ఇప్పుడైతే నేను ఈ డర్ట్లో అయితే వేసేస్తాను ఇంకా రాత్రి అయితే అయిపోతుంది నేను ఇంకా వాల్ని కూడా వేయాలి గైస్ అప్పుడే ఈ జాంబీస్ ఏం రావు బా ఈ బార్డర్ వేసేదాకా ఇంటికి బార్డర్ వేసేదాకా ఈ కష్టాలు తప్పవు జాంబీస్ వస్తూనే ఉంటారు ఇంకా వచ్చి ఇరిటేట్ చేస్తూనే ఉంటారు సో అదైతే నాకు నచ్చదు ఇప్పుడు నేనైతే ఇప్పుడు పొటాటో ని ప్లాంట్ చేసేస్తాను సో మన దగ్గర అయితే పొటాటోస్ ఉన్నాయి కదా సో నార్మల్గా గైస్ మనం ఏమైనా ఫ్రూట్ని ప్లాంట్ చేయాలంటే దానికి సీడ్స్ కోసం అయితే వెతుకుతాం లైక్ పంకిన్ సీడ్స్ షుగర్ కేన్ కోసం షుగర్ కేన్ కోసం షుగర్ కేన్ కోసం ఇమ్మో మరి మర్చిపోయాను సో అన్ని ఫ్రూట్స్ కోసం అయితే మనం సీడ్స్ అయితే వెతుకుతాం కాబట్టి బట్ 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 పొటాటోకి మాత్రం అలా ఏం ఒక్కర్లేదు కాయే దేవుడా వీడిప్పు రాస్తాడే షట్ 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 రెండు నీళ్ళలో దూకేస్తారా అరే దేవుడా గట్టి కొట్టాడు గైస్ వాడు మాత్రం టచ్ చేయగానే నేను కొడుతూనే ఉన్నాను బట్ ఫైర్ ఎలా వచ్చిందో ఏం అర్థం కావట్లేదు సో పడుకునే పొద్దున్నే లేకుద్దాం ఓకే రాత్రి ఏం చెప్తున్నానంటే మనం ఏ ఫ్రూట్ అయినా ప్లాన్ చేయడానికి మనకి సీడ్స్ కావాలి బట్ ఈ పొటాటో కి మాత్రం మనకి సీడ్స్ అక్కలేదు గైస్ లైక్ రియల్ లైఫ్లో ఎలాగ పొటాటోస్ కావాలనుకోండి మీరు డైరెక్ట్ పొటాటోనే ప్లాన్ చేయాలి సో ఎలాగో మన రియల్ లైఫ్లో ఎలాగో ఇక్కడ లో కూడా అలాగే సేమ్ యాస్ట్ సేమ్ ఎందుకంటే పొటాటో పైన చిన్న చిన్న ఐస్ అదే కంటి షేప్ లాగా బర్డ్స్ అయితే వస్తాయి సో ఆ బర్డ్స్ వల్ల అనేది ప్లాంట్ అనేది పెరుగుతుంది సో ఈ చికెన్ ఫామ్ హోమ్ ఐ గార్డర్ నీకుందర అరే బాబోయ్ నీ స్పైడర్ బాంబర్దే ఒక్కసారి వెనక చూడు బామ్మదే చచ్చిపో బామ్మే సో గైస్ ఇప్పుడైతే నేను హోయ్తో హోయి ఉందా హోయి ఉందా ఎస్ హోయ్ అయితే తెచ్చుకున్నాను సో హోయ్తో అయితే నేను ఇక్కడ మొత్తం తీసేస్తాను అనమాట యా 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 సో ఇక్కడ నాకైతే ప్లాన్ చేద్దాం గైస్ సో ఇక్కడ వద్దు ఇక్కడ ఎస్ చూసారా ఎలా పడిపోతున్నాయో అరే ఇక్కడ వచ్చేసిందే తీసేద్దాం తొందరగా ప్లాన్ చేసేయాలి మనం లేకపోతే ఇలాగే ఈ డర్ట్ పై లేయర్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ కూడా తీద్దాం చకా చక్ చకా చక్కగా తీసేస్తాం చకా చక్ చకా చక్ ఎస్ సో తీస్తాం సో ఇక్కడ కూడా మనం పొటాటోస్ ప్లాన్ చేసేద్దాం సో ల్యాండ్ అయితే క్లియర్ చేశాను అండ్ ఆల్సో ల్యాండ్లో కూడా వేయొచ్చు ఓకే వేద్దాం ఎందుకంటే మంచిది మళ్ళీ పడి చేయాల్సిన అవసరమే ఉండదు సో ఇంకా మన దగ్గర ఎలాగో ట్వంటీ టూ పొటాటోస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకొక రో కూడా వేసేస్తాను పోయితే మంచి డ్యూట్ ఉంటే ఎక్కువ పడి ఉంటాయి తీసేద్దాం ఎస్ ఎస్ ఒక్కొక్క టేస్టే సెట్ అయిపోద్దామా యా సో కొంచెం తినేద్దాం ఫైనల్ ఫైనల్గా గైజ్ మన పొటాటో ఫామ్ అయితే కంప్లీట్గా రెడీ అవ్వలేదు అండ్ ఇక్కడ గోలెం ఎందుకు వచ్చాడు ఓకే విలేజెస్ ఎక్కడ ఉంటే గోలమ్స్ కూడా అక్కడే ఉంటారా సో నేనైతే ఇప్పుడు వాటర్ వేయాలి మన బ్రీడింగ్ అదే మన పొటాటో ఫామ్కి అయితే సో వాటర్ అయితే తీసుకురావడానికి నాకైతే బకెట్స్ అయితే కావాలి బకెట్స్ అయితే లేవే సో నేనైతే బకెట్స్ తెచ్చుకొని వాటర్ అయితే ఫిల్ చేసేస్తాను సరే మన పక్కనే రివర్ ఉంది కదా సో ఆ రివర్ నుంచి అయితే నేను తీసుకుంటాను అండ్ ఇక్కడ గోలెం ఈ విలేజెస్కి కాపలా సూపర్ గోలెం యా ఇంకా నేను గోలెమ్స్ తయారు చేయాలి అక్కర్లేదు ఈ విలేజ్ చూసేసుకుంటారు సో ఇక్కడ నుంచి మనం వాటర్ అయితే తీసేసుకుందాం సో నేను ఇంకా వాటర్ని ఇక్కడ ఫిల్ చేసేస్తానుకైతే ఇంకా మన పొటాటోస్ అయితే పెరగడం స్టార్ట్ అయిపోతాయి వాటర్ ఈ బకెట్ యస్ యా సో ఇక్కడ కూడా ఫిల్ చేస్తాం సో ఓకే గైస్ ఫైనల్గా మన పొటాటో ఫామ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం పొటాటోస్ తీసుకోవడమే అన్లిమిటెడ్ అండ్ ఇంకా తర్వాత బ్రీడింగ్ కూడా స్టార్ట్ చేయడమే ఇంకా విలేజర్స్ మన దగ్గర కుప్పలు కుప్పలుగా ఉంటారు సో ఒక్కసారి విలేజర్స్ ఏం చేస్తున్నారు చూసొద్దాం వీళ్ళకైతే పని ఇచ్చాం సో వీళ్ళ కోసం అయితే నేను సపరేట్గా చిన్న చిన్న రూమ్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాను గైజ్ సో ఒకరు చిన్న చిన్న రూమ్స్ లాంటివి సో దానిలో ఒక్కొక్కడే ఒక్కొక్క దానిలో పెట్టేద్దాం అప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది సో చూడండి ఎలా కన్ఫ్యూజన్ ఉందో ఎవడు ఏం వర్క్ చేస్తాడో కూడా మనకి తెలియదు సో చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది సో ఈ రూమ్ లో కూడా బెడ్స్ నేను పెంచాలి బ్లీడింగ్ చేసిన తర్వాత సో చాలా పని అయితే ఉంది గా సో ఈ రోజు అయితే మన విలేజెస్ కి వర్క్ ఇచ్చాం అండ్ వాళ్ళు బ్రీడింగ్ చేయడానికి మనం పొటాటో ఫామ్ ని కూడా పెట్టేసాం అండ్ వాళ్ళ వస్తువులు చాలా దొంగలించి వేరే రెండు విలేజెస్ లో సామాన్లు అయితే తెచ్చాం అండ్ ఇంకా ఇంకా చాలా సామాన్లు కావాలి సో ఇంకా ఎలాంటి సామాన్లు వీళ్ళు వర్క్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి నాకు ఒక్కసారి కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి లేదా డిస్కౌంట్ ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అవ్వండి అండ్ ఆల్సో ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ 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 వీడియో లైక్ చేయండి అండ్ ఆల్సో అందరికి షేర్ చేయండి మైండ్ ట్రాఫ్ ఫ్లవర్స్ అందరికి మళ్ళీ